మొట్టమొదటిది నాకు రాయలసీమకు ఉన్నటువంటి సంబంధం విద్యార్థి దశకు సంబంధించినటువంటి సంబంధం. కర్నూల్లో సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీ మొట్టమొదటి బ్యాచ్ కింద 72 to 75 ఇక్కడ చదువుకున్నాను. మాకప్పుడు తెలుగు బోధించిన అప్పచోళ్ళ వెంకట సుబ్బయ్య గారు ఇక్కడనే ఉన్నారు, వీరు మాకప్పుడు టీచర్ కూడా. అదైన తర్వాత అనంతపురంలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. కాబట్టి నా ఫార్మేటివ్ స్టేజెస్లో ఉన్న చాలామంది మిత్రులు రాయలసీమ వాళ్ళే. స్వతహాగా కూడా వెనుకబడిన ప్రాంతాలు, లెస్ ఎండవ్డ్ ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడిని, బిలీవ్ చేసేవాడిని, దాని గురించి మాట్లాడేవాడిని. రెండు రకాల కూడా రాయలసీమ, రాయలసీమ సమస్యలు, ప్రత్యేకత, వాటిని గురించి ఏది మాట్లాడినా నేను కన్విక్షన్తోనే మాట్లాడతాను. ఒక ఇంకొక చిన్న ఉపోద్ఘాతం చెప్పి నా ప్రెజెంటేషన్కి పోతాను. ప్రత్యేక రాయలసీమ, రాయలసీమ సమస్యలకు పరిష్కారం కాదు అని భావించేవాడిని కూడా, బికాస్ అది బై ఇట్ సెల్ఫ్ మే నాట్ బి ఎ సొల్యూషన్. ఈనాడు ప్రాబ్లం అంతా కోస్తా రాయలసీమ ప్రాంతం ప్రాబ్లం కాదు, పాలిటిక్స్ ఆఫ్ ఎక్స్క్లూషన్ ప్రాబ్లం. అంతా మేమే, అంతా మాదే, ఇంకెవరికి స్థానం లేదు అని జరుగుతున్న రాజకీయాల వలన రాయలసీమ ఎంత నష్టపోతూ ఉందో, కోస్లాంధ్రాలో చాలా ప్రాంతాలు, చాలా వర్గాలు కూడా అదే రకంగా నష్టపోతున్నాయి. మరి ఇదంతా కలిసి సమతౌల్యంలో డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి కోసంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చిన్న ఉపోద్ఘాతంతో మొదలు పెడతాను. ఒకటి, చారిత్రకంగా చూస్తే తూర్పు చారిత్రకులు రాయలసీమ ప్రాంతాల్లో పాలించారు, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా పాలించారు. ఒక రకంగా కోస్తల ఆంధ్ర రాయలసీమకు ఉన్న లింకు తూర్పు చారిత్రకుల కాలం నుంచి మొదలవుతుంది. ఇక విజయనగర సామ్రాజ్యం ప్రధానంగా అటు గోవా నుంచి ఇటు రాజమహేంద్రం వరకు ఉన్న రాయలసీమ కోస్తాలను కలిపినటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం, చాలా రోజులు నడిచినటువంటి సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలంగాణ భాగం కాదు, కానీ కోస్తలాంధ్రను, రాయలసీమ రెండు కూడా ప్రధానమైనటువంటి భాగం. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అష్టదిగ్గజాల్లో ఏ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారని నిన్ననే మా తెలుగు లెక్చర్ అప్పచోళ్ళ వారిని అడగటం జరిగింది. ముగ్గురైతే రాయలసీమ వాళ్ళు ఖచ్చితంగా మాకు తెలిసారు. ఒకటి తూర్జటి కాళహస్తి, అల్లసారి పెద్దన కడపవాడు, పింగళి సూరన నంద్యాలవాడు, తెనాలి రామకృష్ణుడేమో తెనాలివాడు. ఈ నలుగురే ఎక్కడెక్కడి వాళ్ళనే తెలిసింది. వీళ్ళుగాక మిగిలిన నలుగురు మాదయ్య గారి మల్లన, రామరాజ భూషణుడు వాళ్ళు ఇంకా ఇద్దరున్నారు, వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది మాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలిగితే దట్ వుడ్ బి ఎన్లైటనింగ్. ఇది అయిన తర్వాత కొంతకాలం ఈ భాగం, రాయలసీమ భాగం హైదరాలి, టిప్పు సుల్తాన్ వాళ్ళకి ఉండింది. నైజాం కింద చాలా కొద్ది టైమే ఉన్నది. మైసూర్ వార్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈ సైన్య సహకార పద్ధతిలో బ్రిటిష్ వాడు తీసుకున్న దాకా 10-15 ఇయర్స్ వరకు నైజాం కింద ఉండింది. 1802 సైన్య సహకార పద్ధతి కింద బ్రిటిష్ ఇండియా కిందకి వచ్చేసింది. బ్రిటిష్ ఇండియా కాదు, అప్పుడు కంపెనీ పాలన ఉంది కాబట్టి కంపెనీ పాలన కిందకి వచ్చింది. అప్పటి నుంచి 1947 దాకా, 1953 దాకా మనం పార్ట్ ఆఫ్ ది మెడ్రాస్ ప్రెసిడెన్సీ కలిసి ఉన్నాం. సో 1947లో సపరేట్గా, 1953లో సపరేట్ స్టేట్గా ఉంటాం, ఆ పైన మళ్ళీ 56లో విశాలాంధ్ర కావటం. ఇదంతా రీసెంట్ హిస్టరీ. ఇవి
నైజాం కంపెనీకి వదిలేశాడు కాబట్టి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ దత్తమండలాలు అనేవాళ్ళు. ఈ పదం బాగలేదని 1928 నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు గారి తీర్మానం ప్రకారంగా ఇది రాయలసీమగా నామాంతరమైంది. అప్పటి నుంచి ఇది రాయలసీమ అని పిలుపు, రాయలు పాలించినటువంటి ఏరియాగా ఈ ప్రాధాన్యం దీనికి వచ్చింది. నెక్స్ట్, రాయలసీమను గురించి ఏం మాట్లాడినా శ్రీభాగ్ ఒప్పందం గురించి మాట్లాడకుండా మాట్లాడలేం. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఎందుకంటే 1937 ప్రాంతానికే రాయలసీమ వాసులు కోస్తా వాసులను పూర్తిగా నమ్మలేదు. అప్పటికే ఒక అంగీకారం లేకపోతే కలిసి పనిచేయలేము అనేటటువంటి గట్టి నమ్మకంతో ముందుకు